తెలుగు సినిమా తెరపై రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేశాడు అన్న నందమూరి తారక రామారావు అప్పటికే బసవ తారకంతో పదమూడు మంది పిల్లలను కని వారిని ప్రయోజకులు చేసిన సీనియర్ ఎన్టీఆర్ ఆమె చనిపోయాక లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నారు ఆ తర్వాత టీడీపీ నుంచి ఎన్టీఆర్ను వెళ్లగొట్టడం చంద్రబాబు హస్తగతం చేసుకోవడం ఆ బాధలో ఎన్టీఆర్ మరణించడం తెలుగు చరిత్రలో ఇదొక విషాదగాథగా మిగిలిపోయింది అయితే నాడు పదమూడు మందిని కన్న ఎన్టీఆర్ లక్ష్మీపార్వతితోనూ ఒక బిడ్డకు తండ్రి అయ్యేవాడే ఈ మేరకు ఆమెను గర్భవతిని కూడా చేశాడని కానీ ఆ వయసులో బిడ్డను కనడం సమంజసం కాదని వద్దనుకున్నామని లక్ష్మీపార్వతి సంచలన నిజాలు చెప్పుకొచ్చింది ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో గతంలో మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది లక్ష్మీపార్వతితో తనకు ఒక బిడ్డ కావాలని ఎన్టీఆర్ స్వయంగా అడిగాడని దానికి నిజిష్టం స్వామి మీరు ఏం చేయమంటే నేను అది చేస్తానని అన్నానని లక్ష్మీపార్వతి ఆ వీడియోలో తెలిపింది ఈ క్రమంలోనే తాను గర్భవతిని అయ్యానని కానీ నాడు ఎందుకో ఎన్టీఆర్ వద్దనుకొని గవర్నమెంట్ ఆసుపత్రిలో అభాషన్ చేయించాడని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చింది దానికి కారణం వయసు పైబడడం ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోవడం ఇన్ని కష్టాల మధ్యన ఈ వయసులో బిడ్డను కనడం మంచిది కాదని మూడు నెలల గర్భం ఉన్నప్పుడు అబార్షన్ చేయించాడని లక్ష్మీపార్వతి సంచలన నిజాలు చెప్పుకొచ్చింది ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ వీడియోను షేర్ చేస్తున్న నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు పురుష్ ఖాతాలో మరో సంతానం ఉండేది యుగపురుషునికి పదమూడవ అధికారిక సంతానం అయ్యుండేది అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు ఇంకొందరు అయితే చిలుపుగా చంద్రబాబుకి బుల్లి బామ్మర్ది బాలయ్యకు చిన్ని తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ కు చిట్టి బాబాయ్ పురంధేశ్వరి కొడుక్కి బుజ్జి మేనమామయ్య అన్నింటికీ మించి తెలుగుదేశం పార్టీకి బావి అధ్యక్షుడు పాపం మిస్ క్యారీ అవడంతో మిస్ అయ్యాడు అంటూ హాట్ కామెంట్స్ తో ఎద్దేవా చేస్తున్నారు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చూసారు కదండి ఒక లైక్ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి